చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. గలతీయులకు రాసిన పత్రిక 3:23. గతించిన కాలంలో దేవుడు ధర్మశాస్త్రం అనే శిక్షకుని క్రింద మనుషుని ఉంచి దాని ద్వారా విశ్వాసానికి వారి సిద్ధపడించారు. ఎందుకంటే ధర్మశాస్త్రం మూలంగా మనిషి దేవుని న్యాయవిధిని తెలుసుకుంటాడు. దాని మూలంగా తన నిస్సహాయతను గ్రహిస్తాడు. ఆ తర్వాతే దేవుడు చూపిన విశ్వాస మార్గాన్ని సంతోషంగా అనుసరించగలడు. దేవుడు ఇప్పటికీ మనలను విశ్వాసంలో బంధిస్తూ ఉంటాడు. మన మనస్తత్వాలు, పరిస్థితులు, పరీక్షలు, నిరాశలు ఇవన్నీ మనలను నలుమూలల నుండి కట్టివేసి విడిపించుకోవడానికి ఏకైక మార్గమైన విశ్వాస మార్గం వైపుకు మనం మళ్ళేలా చేస్తాయి. మోషే మొదట్లో తన స్వశక్తి చేత అధికారాన్ని హింసని ప్రయోగించి తన ప్రజలను విమోచించాలని చూశాడు. దేవుడు అతన్ని 40 సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో బంధించి ఉంచాడు. అప్పుడే మోషే దైవ కార్యాలు చేయడానికి సమర్థుడయ్యాడు. పరిశుద్ధాత్ముడైన పౌలు శీలలను ఐరోపాలో సువార్త చెప్పమని ఆదేశించాడు. వాళ్ళు ఫిలిప్పీకి చేరుకున్నారు. కొరడా దెబ్బలు తిన్నారు, చెరసాల పాలయ్యారు, బొండ కొయ్యలో బందీలయ్యారు, కారు చీకట్లో ఆయనకు స్తుతి గీతాలు పాడారు. దేవుడు వారిని విడిపించాడు. యోహానును పద్మసు దీపానికి ప్రవేశం పంపించేశాడు. విశ్వాసంతో అతడు బందీ అయ్యాడు. అలాంటి బంధకాలు లేకుంటే అతడు దేవుని మహిమాన్వితమైన దర్శనాలను చూసేవాడు కాదేమో. నీకు ఏదైనా పెద్ద ముప్పు వాటిల్లిందా? ఏదైనా గొప్ప నిరాశ కానీ, నష్టం కానీ, చెప్పలేనంత దిగులు కానీ సంభవించిందా? కష్టకాలంలో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. విశ్వాసంలో నువ్వు చెరలో ఉన్నావు. నీ కష్టాన్ని సరియైన దృష్టితో చూడు. దాన్ని దేవునికి అప్పగించు. అన్ని విషయాలు సమకూడి జరిగేలా చేసే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎన్నో దీవెనలు పొందుతావు. సాధారణ పరిస్థితుల్లో కనిపించని దీవెనలు, సహాయము, దేవుని నడిపింపు నీకు కనిపిస్తాయి. నీ చెర మూలంగా నువ్వే కాక నీ చుట్టూ ఉన్న చాలామంది గొప్ప వెలుగును, దీవెనను పొందుతారు.